ఎంత ఇంపార్టెన్సో వాళ్ళకి తెలుసు, ఆ ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నారు. సో ఐ స్పెషల్లీ థ్యాంక్ సుబ్రాజ్ గారు అండ్ అలాగే వినయ్ గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ ఆల్ హిస్ టీమ్. అండ్ దీంతో పాటు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అని మేమంతా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్, ఇది మీ చేతిలో ఉంది. సో స్టూడెంట్స్ అందరూ మీకు మీకు తోచినట్టుగా మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి, ప్లాంటేషన్ చేపించండి, మీలో మీరు ఛాలెంజ్ చేసుకోండి ఫ్రెండ్స్లో. అండ్ డెఫినెట్లీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, యూనో ఇండియా వైడ్ ఉన్నారు, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. సో లెట్ అస్ కీప్ ఇట్ యాజ్ మోర్ యాజ్ స్టూడెంట్ ఛాలెంజ్, ఇంకా వండర్ఫుల్గా సక్సెస్ అవుతుంది. అండ్ దీంతోపాటు స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్స్ గారు నాకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చినందుకు. సో యాక్సెప్ట్ చేశాను అండ్ యూనో మా ఇంటి దగ్గరే ఈ ప్లాంటేషన్ చేశాను. సో దీంతో పాటు నేను మరో ముగ్గురికి నామినేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు మై ఫేవరెట్, మై డార్లింగ్, మా శేఖర్ మాస్టర్కి అండ్ అలాగే మా పార్ట్నరు, మా క్రైమ్లో మాతో పాటు అల్లరి చేసే మా ప్రియమణి గారికి ఈ ఛాలెంజ్ ఇద్దామని. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా నాకు బాగా ఇష్టమైన మా ఇస్మార్ట్ రామ్ పోతినేనికి కూడా ఈ ఛాలెంజ్ని ఇస్తున్నాను. సో వీళ్ళ ముగ్గురు ఈ ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్తూ మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ఇస్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫైనల్లీ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ అవ్వడానికి, స్టార్ట్ అవ్వడానికి, ఇంత బాగా జరగడానికి కారణమైన ఎంపీ సంతోష్ గారికి స్పెషల్ థ్యాంక్స్.